మొత్తానికి మరొకసారి పోలీసులు నోటీసులు జారీ చేయడం కేసీఆర్ గత కొంతకాలంగా నా పైన పెడుతున్నటువంటి అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా ఇవాళ సైబర్ క్రైమ్ పిఎస్కి రావడం జరిగింది అయితే ఇది గత 15 రోజుల క్రితమే హాజరు కావాల్సి ఉండే కానీ కోవిడ్ కారణంగా కాస్త వాయిదా పడ్డది అది ఈ రోజు హాజరు కావడం జరిగింది ఆగస్టు 21 తారీఖు అయితే ప్రధానంగా ఏంటంటే పెట్టేటియే తప్పుడు కేసులు బిఏ పెట్టేటియే ఆధారం లేని బేస్లెస్ కేసు మీదికెళ్ళి నా సమయాన్ని వృధా చేస్తందుకు లేదంటే క్యూ న్యూస్ ఛానల్ ముంపిస్తందుకు ప్రశ్నించే గొంతులను అణచివేస్తందుకు ఇటువంటి దుర్మార్గపు చర్యలు ఎంచుకుంటా ఉన్నాడు కేసీఆర్ ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా నువ్వు పరిపాలన చక్కగా చేస్తే నాలాంటి వాళ్ళు ప్రశ్నించాల్సినటువంటి పని లేదు ఏమైంది తిన్మార్ మల్లన్న మాట్లాడితే సెక్షన్ 505(1)(b) సెక్షన్ 505(2) ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది ఏందయా అనంటే తిన్మార్ మల్లన్న మాట్లాడితే మత కలహాలు బయటికి వచ్చి ప్రజలంతా ఒకరికొకరు కొట్టుకొని చచ్చిపోయే ప్రమాదం ఏర్పడ్డదని చెప్పి ఈ కేసులు నమోదు చేస్తా ఉన్నారు తిన్మార్ మల్లన్న మాట్లాడితే తిన్మార్ మల్లన్న ప్రశ్నిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కడన్నా చచ్చిపోయిందో లేకపోతే ఒక చిన్న గాయమైందో చూపిస్తారా కేవలం ఏం లేదు ప్రశ్నించే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చట్టాలను తన అదుపులోకి తీసుకుంటున్నాడు కేసీఆర్ ఇది చట్టాన్ని చట్టం పరిధిలో ఉంచకుండా తన అదుపులోకి తీసుకొని తన అవసరాలు రాజకీయ అవసరాలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇంకా ఇదొక్కటే కాదు ఇంకా 100 కేసులు పెట్టినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం ఓవైపు ఈ కేసు విచారణ కోసం వచ్చినాం రాగానే వెంటనే మళ్ళొక సమాన్ జారీ అయింది ఏంది సెప్టెంబర్ 29 తారీఖు రోజు మీరు కోర్టుకు హాజరు కావాలని చెప్పి మళ్ళొక సమాన్ కూడా జారీ చేయడం జరిగింది ఇగో మళ్ళొక సమాన్ ఇప్పుడే జారీ చేసినాం కోర్టుకు హాజరు కావాలని చెప్పి సో పోలీసులు కనుక సరైన ఎంక్వైరీలు చేసి సరైన విచారణ జరిపితే ఇలాంటి కేసులు సామాన్యుల మీద బుగ్గ ఇవాళ ఖుద్దు సుప్రీంకోర్టు చెప్పింది అనవసరంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలకు పోలీసులు పాల్పడొద్దు ఎటుగుడుక చట్టాలు ఉన్నాయి కదా అని చెప్పి వాటిని ఇబ్బడి ముడిబడిగా వాడి ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీసే కార్యక్రమాలు చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టు ఇవ్వాలని చెప్పింది గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు చెప్పిండు పోలీస్ స్టేషన్లు ప్రజల్ని హరాజ్ చేసే కేంద్రాలుగా తయారైపోయినాయి అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సో ఈ రకంగా ఎన్ని రకాలుగా న్యాయస్థానాలు మొట్టికాయలేసి ప్రభుత్వాలకు చెప్తూనే ఉన్నా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూనే ఉన్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ దాదాపు 200 మాటలు తిట్టింది హైకోర్టు మొట్టికాయలేసింది కేసీఆర్ చేయాల్సిన పనులు ఇవి కాదు ప్రశ్నించే వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం కాదు పరిపాలన చక్కగా చేయాలి నువ్వు రోజు పరిపాలన చక్కగా చేస్తే ప్రజలంతా ఎందుకు ఆందోళన పడతారు ఎందుకు నీ విధానాన్ని ప్రశ్నిస్తారు బరాబర్ భారత రాజ్యాంగం మాకు హక్కులు ఇచ్చింది మాట్లాడడానికి ఆర్టికల్ 19 అదే చెప్తా ఉంది ఆర్టికల్ 21 మేము బతికే హక్కులు ఇచ్చింది ఖచ్చితంగా ఆ హక్కులను వాడుకునే మేము న్యాయస్థానాల దగ్గర పోతాం మాకు జరగాల్సిన న్యాయాన్ని పొందుతాం మా అడ్వకేట్ మా లీగల్ టీం శ్రవణ్ గారు మాట్లాడుతారు ఈరోజు క్రైమ్ నెంబర్ 1323 క్రైమ్ నెంబర్ 1323 సిసిఎస్ పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసుకి మనం అండర్ టేకింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ కంప్లయన్స్ టు 41A నోటీస్ గివెన్ ఆన్ 3rd తారీఖు రోజు ఇచ్చిన 41A నోటీస్కి అనుగుణంగా కంప్లై విత్ మనం ఎక్స్ప్లెనేషన్ అండర్ టేకింగ్ ఇవాళ సబ్మిట్ చేసినాము రిసీవ్డ్ కాపీ కూడా తీసుకున్నాము ఈరోజు ఇచ్చిన సమను నాంపల్లి కోర్టుకు సంబంధించింది ఒకవేళ ఇంతకుముందు వచ్చిన ఎఫ్ఐఆర్లో వాళ్ళు ఫైనల్ రిపోర్ట్ వేయడం జరిగింది అది మనం ఎదుర్కోబోతున్నాము అక్కడ నుంచి ఆ ఫైనల్ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ హైకోర్టును ఆశ్రయించబోతున్నాము ఆ ఛార్జ్ షీట్ ఏదైతే ఫైల్ అయిందో దాన్ని కూడా క్లాష్ కోసం మనం హైకోర్టును ఆశ్రయించబోతున్నాము రైట్ థ్యాంక్ యూ